ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తినగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్, నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్, ఎవడో గడ్డి పలుకుతున్నాడు సార్. సరేనయ్యా. లోపలికి వెళ్ళడానికి ఇంకో దారు ఉందేమో చూడండి. ఎరగపక్క దారు ఉందేమో చూడండి రా సార్. ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్ వచ్చేసాను సార్. అంటించు బండి, ఇంకా ఎంతసేపులో రెడీ అవుతుంది? ఒక్కింతొక్కడికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోవాలి సార్, మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది అలా ఆర్మీ సార్. హలో నెపోలియన్. ఉండండి ఉండండి, భయపడకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడికి సెల్ ఇవ్వండి. వద్దు. ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్. నువ్వే సార్, ముందుకు రా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తాను సార్. బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరికి ఇక్కడ లేదు, మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్, నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్, మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వమ్మా, ఇవ్వ, తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మాడుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుక్కుంటూ ఉన్నావు. అమర్, నేను శేఖర్ మాట్లాడుతున్నా. ఎక్కడో నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు? సార్, పోలీసు లైన్ లో ఉన్నారు, డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ చేస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్నసేఫా చెప్పరు సార్, వీడియో కాల్ లో ఉన్నారు. నాకు మాత్రం అర్థం ఇలా చెప్పించారు. అలా పోలీసు లైన్ లో ఉన్నారన్నా? అన్న లోపల ఉన్నారు. వెంటనే సెల్ తెరవండి, అక్కడ ఎవరికి ఏమీ కాదు. మీరు సేఫ్ గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్యా. ఏడుగురు వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్, వీడియో కాల్ లో ఉన్నారు. అవునా మార్, ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి. ఓకే సార్, తీరారా సార్, బండి రెడీ, వెళ్దాం. ఉండరా అయ్యా. నెపోలియన్,
తెరిచారా? తలుపు తీయబోతున్నానయ్యా. వద్దొద్దు, ఒక నిమిషం ఉండండి, నేను చెప్పేది ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్యా, నీ పేరేంటి చెప్పు. హిట్లర్. నీ పేరు? బాబా. నువ్వు? శేఖర్. నీ పేరు? మూర్తి. అతను? తమ్ముడు. నీ పేరేందయ్యా? ఏమయ్యా వినపడడం లేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు, తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్ గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకును వదలదు. నీ పేరేంది? అయ్యా ఒకడు పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆదిశంకరు. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడం. ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవకండి, వెనకొచ్చేయండి. త్వరగా బయలుదేరదాం. ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుక్కుంటాడు, తిరుగుతున్నాడు సార్. తాళాలు ఇటు విసిరే, విసిరే తాళాలు. ఢిల్లీ, ఢిల్లీ వచ్చి పండితే ఇంకా 40 కిలోమీటర్లే, త్వరగా రా. ఏమైంది? వెళ్దాం పదా. ఏంటి విసిరేవే? తాళాలు ఇటు విసిరే, విసిరేమన్నా. బయటకు వస్తే చంపేస్తా. తలుపులు మూసేయండి రా.